స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం హలో హాయ్ నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్ మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది సో ఈరోజు ఒక ఈ వీడియోలో మనం మీరు తమ్మినేళ్ళలో చూసినట్టు ఏదైతే కైండ్ ఆఫ్ బాహుబలి క్యాండిడేట్స్ ఉంటాయి కదా లైక్ ఎప్పుడైనా ఒక స్టాకు అలాగా ఒక కన్సిస్టెంట్ రేంజ్లో వెళ్తుంది వన్ డే సడన్గా ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వేస్తుంది అది చాలా జైంట్ క్యాండిల్ అండ్ ఎవరు కూడా ఊహించరు ఆ రోజే అది న్యూస్లో వస్తుంది ఓకే న్యూస్ ఛానల్స్లో కానీ లేకపోతే మనకి మనీ కంట్రోల్ ఇలాంటి యాప్స్ ఉంటాయి కదా అండ్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా న్యూస్లో కూడా ఇంత పెరిగింది త్రీ పర్సెంట్ పెరిగింది ఫైవ్ పర్సెంట్ పెరిగింది అనేసి ఇలాంటి న్యూస్లో వస్తాయి మరి అలాంటి క్యాండిల్స్ వచ్చేటటువంటి స్టాక్ని మనం ఉదయాన్నే అంటే అదే రోజు స్టార్టింగ్లో మనం ఎలా కనిపెట్టాలి అనుకుంటాకి ఈ స్క్రీనర్ అయితే మనకి యూజ్ అవుతుంది మీకు స్క్రీనర్తో పాటు స్ట్రాటజీ కూడా నేను ఇస్తాను అండ్ ఈ స్క్రీనర్ కూడా కంప్లీట్గా మీకు ఫ్రీ నో నీ టు పే ఎనీథింగ్ సో ఇదేంటంటే ఈ స్క్రీనర్ని సెట్ చేసుకోవడానికి మాత్రం మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ప్యారలగా ఈ వీడియోని చూస్తూ ఏదో మొబైల్లో కానీ చూసిన తర్వాత మళ్ళీ రీప్లై చేసుకుని మీరు ఆ వ్యాల్యూ సెట్ చేసుకుంటే సరిపోతుంది సో ఒకసారి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్

సో మనకి ప్రోటే ప్రోగ్రామ్ అనేది ఒక లెర్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది దాంతోపాటు ప్రైజ్ యాక్షన్ కూడా కాంబో కోర్స్ అయితే మన యాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి సో యూ క్యాన్ డౌన్లోడ్ అవర్ యాప్ లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి అలాగే లైవ్ ట్రేడ్స్కి అండ్ బీటీఎస్టీకి సబ్స్క్రైబ్ అవ్వాలనుకున్న కూడా లింక్స్ అనేవి దీంట్లోకి ఉంటాయి సో ఇంకా స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాము ఇది మామూలు ఏదైతే ఫ్రీ వెర్షన్ ఉందో ట్రేడింగ్ వ్యూ దాంట్లో మీరు గూగుల్ ఐడితో కానీ మీ మెయిల్ ఐడితో కానీ ఆర్ ఎల్స్ ఎనీ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో లాగిన్ అయితే అయిపోండి సో ఇది మనకి బేసిక్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఓకే సో ఇక్కడ బాటంలో స్టాక్ స్క్రీనర్ అని కనిపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేయండి సో మనకి ఇక్కడ కొన్ని స్టాక్స్ అనేవి వస్తాయి సో ఇగ్నోర్ దాట్ సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫిల్టర్స్లోకి వెళ్ళండి సో ఫిల్టర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ జాగ్రత్తగా మీరు సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు ఏదో ఒక నోట్ చేసుకోవడం కానీ లేకపోతే ప్యారలాల్గా ఈ వీడియో పెట్టుకొని పక్కన ఇంకొక ట్యాబ్లో ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసుకొని చేసుకోండి ఇక్కడ మనకి సింబల్ టైప్ అని ఉంది కదా ఇక్కడ వచ్చేసరికి డిపాజిటరీ రిసిట్ ఈటిఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ మనకు అనవసరం కాబట్టి ఓన్లీ ఏదైతే ఉందో కామన్ స్టాక్ ఏదైతే ఉందో సో కామన్ స్టాక్ ఒకటే టిక్ ఉంచండి సరిపోతుంది ఓకే సో ఇక్కడ కామన్ స్టాక్ ఒకటే అనే వస్తుంది నెక్స్ట్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది ఓకే సో ఇక్కడ పక్కన ఉంది కదా ఎక్స్చేంజ్ ఇక్కడ మనకి బీఎస్సీ అవసరం లేదు ఓన్లీ ఎన్ఎస్సి ఎన్ఎస్సి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు సేవ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క ఆప్షన్ ఇచ్చే కొద్దీ అలానే తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రీ కంట్రీ అని టైప్ చేయండి ఇక్కడికి వచ్చేసరికి ఇండియా ఒక్కటే సెలెక్ట్ చేయండి దట్ ఏంటంటే మనకి ఇండియన్ స్టాక్స్ ఒక్కటే ఎంటర్ అవుతాయి అనమాట నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది మార్కెట్ క్యాప్ సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ క్యాపిటల్లో మనం వచ్చేసి టూ బిలియన్ అయితే పెట్టుకుంటున్నాము ఓకే మినిమమ్ టూ బిలియన్ అనమాట సో ఇలా టైప్ చేస్తే మీకు వస్తుంది మినిమం టూ బిలియన్ టు టూ ట్రిలియన్ సో టూ బిలియన్ వచ్చేసి మరి దానికన్నా లో కూడా వేసుకోవచ్చు కానీ చాలా పెన్ని స్టాక్స్ అవుతాయి దాంట్లోకి వచ్చేసరికి ఆపరేటర్స్ లైక్ ఒకడే పెద్ద ఇన్వెస్టర్ ఎవడైతే ఉంటాడో వాళ్ళు చెప్పిందే వినాల్సి వస్తుంది మనకి లిక్విడిటీ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి మినిమం టూ బిలియన్ అయితే వేసుకుండా నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ వాల్యూమ్ అని టైప్ చేయండి మీరు ఇక్కడ ఉంటాయి కింద వెతుక్కోచ్చు వెతికే కంటే వాల్యూమ్ అని డైరెక్ట్ టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ మనకి మినిమం హండ్రెడ్ కే కావాలన్నమాట ఓకే హండ్రెడ్ కే నుంచి ఎంతైనా ఉండొచ్చు సో అది ఒక కండిషన్ అనమాట నెక్స్ట్ యావరేజ్ వాల్యూమ్ టెన్ డే అని ఉంది కదా టెన్ డేస్కి యావరేజ్ వాల్యూమ్ ఎంత ఉండాలి అనేసి ఇది కూడా మనకి మినిమం హండ్రెడ్ కే నుంచి ఎంతైనా ఉండొచ్చు అదొక ఆప్షన్ అయితే మనం ఇచ్చేసేయాలి ఓకే సో ఇప్పటివరకు అయితే మనం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అయితే ఇప్పటివరకు ఇచ్చాము ఎక్స్చేంజ్ ఇచ్చాము కంట్రీ ఇచ్చాము ఇండియాని మార్కెట్ క్యాపిటల్ టూ బిలియన్ ఇచ్చాము అండ్ వాల్యూమ్ ఇచ్చాము అండ్ యావరేజ్ వాల్యూమ్ ఇచ్చాము ఓకే తర్వాత ప్రైజ్ ప్రైజ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత బిలో అని ఉంది కదా ఇక్కడ దీన్ని అబో అని ఇక్కడ వాల్యూ అని ఉంది కదా వాల్యూ దగ్గర ఈఎంఏ ఓకే ట్వంటీ ప్రైజ్ అబోవ్ ఈఎంఐ ట్వంటీ ఉన్నాయే మనకి స్టాక్స్ ఇస్తుంది ఓకే నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే కరెంట్ ట్రేడింగ్ డే టిక్ ఉందా లేదా అనేది ఒకసారి చూడండి సో దట్ ఏంటంటే ఈ రోజు వరకు మాత్రమే రిజల్ట్స్ అయితే ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ గురించి మనం చాలా వీడియోలు చేశాము ఓకే సో ఒకసారి బెస్ట్ ఫైవ్ ఇండికేటర్స్ అని ఒక వీడియో ఉంటుంది మన దాంట్లో అది మీరు చూడొచ్చు సో ఆర్ఎస్ఎస్ సిక్స్టీ ఆర్ ఫిఫ్టీ కూడా పెట్టుకోవచ్చు నో ఇష్యూస్ తర్వాత ఈఎంఏ అని టైప్ చేయండి ఓకే సో ఇక్కడ ఈఎంఐ వస్తుంది కదా దీంట్లో ట్వంటీ ఉంది కదా ట్వంటీ ఈఎంఏ అబోవ్ ఈఎంఏ ఫిఫ్టీ ఓకే ట్వంటీ ఈఎంఏ అబోవ్ ఫిఫ్టీ ఈఎంఏ ఇది ఒక సెట్టింగ్ ఓకే నెక్స్ట్ ఫిఫ్టీ ఈఎంఏ ఉంది కదా ఇది కూడా ఎబో అని పెట్టేసి కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటే కనుక వీడియో పాజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి రివైన్ చేయండి క్లియర్ అవుతుంది ఓకే కొంచెం ఈ స్క్రీనర్ మనం మాన్యువల్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది సో తర్వాత ఈఎంఏ ట్వంటీ ఫిఫ్టీ అయిపోయింది నెక్స్ట్ హండ్రెడ్ కావాలి మనకి హండ్రెడ్ లేదు ఇక్కడ ఇక్కడ ఉంది ఓకే సో హండ్రెడ్ అబౌ మళ్ళీ సేమ్ ఈఎంఐ టూ హండ్రెడ్ అంటే ఇక్కడ మనం కండిషన్ ఏమి ఇస్తున్నాం అంటే సో ఎక్కడైతే మన క్యాండిల్ ట్వంటీ ఫిఫ్టీ ఈఎంఐని క్రాస్ చేయాలి అలాగే ఫిఫ్టీ ఈఎంఐ హండ్రెడ్ ఈఎంఐ కన్నా ఎబో ఉండాలి అలాగే హండ్రెడ్ కూడా టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉండాలి అంటే ఇక్కడే మనకి స్టాక్ ఫిల్టర్ కూడా చాలా బాగా మనకి మంచి టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ నుంచి ట్వంటీ మూవింగ్ యావరేజ్ వరకు మ్యాక్సిమం అన్నీ యూజ్ చేస్తున్నాం కాబట్టి అన్ని స్టెప్స్ ఫిల్టర్ అయ్యి వస్తేనే మనకి అది వస్తుందన్నమాట ఓకే సో అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ క్లోజ్ చేసేసేయండి అండ్ లాస్ట్ సెట్టింగ్ వచ్చేసి మోస్ట్ క్యాపిటలైజ్డ్ అని ఇచ్చేసేయండి ఇక్కడ వాల్యూమ్ లీడర్స్ ఇవన్నీ ఉంటాయి మోస్ట్ క్యాపిటలైజ్డ్ అని ఇచ్చేసేయండి ఓకే కన్ఫర్మేషన్ ఎస్ అని ఇచ్చేసేయండి ఇక్కడికి వచ్చేసరికి మన అప్పర్ సర్క్యూట్ అని మన ఇచ్చేస్తున్నాను నేమ్ ఇచ్చేస్తున్నాను సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సేవ్ యాజ్ అనేసి ఇక్కడ కూడా అప్పర్ సర్క్యూట్ నేను అని షార్ట్కట్లో ఇచ్చేస్తున్నాను సో మనకి ఇక్కడ రీఫ్రెష్ చేయగానే మనకి ఇక్కడ స్టాక్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట సో ఇక్కడ చేంజ్ పర్సంటేజ్ అని ఉంది కదా ఓకే సో ఇప్పుడు మనకి స్క్రీనర్ అయితే ఆల్రెడీ మోస్ట్ క్యాపిటలైజ్డ్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తాం కాబట్టి దీంట్లో వచ్చేస్తాయి సో రీఫ్రెష్ చేస్తున్నాను సో ఇక్కడ స్టాక్స్ అన్నీ వచ్చేసిన తర్వాత స్ట్రాటజీ పార్ట్కి వద్దాము స్ట్రాటజీ పార్ట్లోకి వచ్చేసరికి మనం ర్యాండమ్గా చూస్తున్నాము ఎప్పుడైతే మనకి త్రీ మినిట్స్ క్యాండిల్ చూసుకోండి ఓకే త్రీ మినిట్స్ క్యాండిల్ అంటే ఈరోజు రేట్లోకి వచ్చేసరికి సో ఇక్కడ అప్ అండ్ ఏదైతే త్రీ మినిట్స్ రేంజ్ ఏదైతే ఉందో నేను టాప్లో అండ్ బాటంలో ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇది స్టాప్లాస్ మనకి ఇది ఎంట్రీ అనమాట ఓకే సో మోస్ట్లీ మీరు స్టాప్ లాస్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ చూసారంటే సింపుల్గా ట్వంటీ నైన్టీన్ ఫిఫ్టీ అంటే మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పైస స్టాప్ లాస్ ఉంది మీకు ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ వరకు వచ్చింది మరి చిన్న పెన్ని స్టాక్స్ కొన్ని కొన్ని మనం వినని పేర్లు విన్నటువంటివి కూడా వస్తూ ఉంటాయి సో అలాంటివి మీరు అవాయిడ్ చేసేసేవచ్చు ఇలాంటి కండిషన్లో లాస్ ఎక్కువ ఉంది కంఫర్ట్గా లేదు అనుకున్నప్పుడు కూడా మీరు అవాయిడ్ చేసేవచ్చు జస్ట్ టెన్ పాయింట్స్ ఉంది మనకి హై వెళ్ళింది ఫైవ్ ఫార్టీకి వెళ్ళింది ఓకే వన్ ఇస్ టూ ఫోర్ రేషియోలో అయితే మనకి ఇచ్చింది అనమాట ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం చేయొచ్చు ట్రైలింగ్ స్టాప్లాస్ ఓకే సో ట్రైలింగ్ స్టాప్లాస్కి ఏం చేయొచ్చు అంటే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఎక్స్పోనెన్షియల్ పెట్టేసుకోండి సో ఇది సింపుల్గా మనం స్ట్రాటజీలో యూజ్ చేసినటువంటి ట్వంటీ ఏదైతే ఉందో అది ఒక్కటి పెట్టుకోండి సరిపోతుంది ఆర్ఎస్ఎల్ గీరసెలు ఏం అవసరం లేదు ఇది ఎప్పుడైతే క్లోజింగ్ ఏది ట్వంటీ బిలో క్లోజ్ అవుతుందో ఇక్కడ మీరు ఎగ్జిట్ అయితే అయిపోండి క్లోజింగ్ వచ్చేయాలి జస్ట్ టచ్ చేయడం కాకుండా ఇక్కడ మనకి క్లోజ్ అయిపోయింది కదా క్యాండిల్ సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి అంటే ఫైవ్ థర్టీ త్రీలో ఎగ్జిట్ అయిపోవాలి సో ఇలాంటి లిక్విడిటీ లేని స్టాక్స్ అయితే కొన్ని వస్తూ ఉంటాయి సో వాటిని ఇగ్నోర్ చేసి కొంచెం మంచి స్టాక్స్ అయితే పట్టుకుంటే మీకు మంచి బెనిఫిట్ అయితే మీకు ఉంటుందనమాట సో ఇలాంటి స్టాక్స్ ఇక్కడ మీకు చాలానే వస్తాయి సో దాంట్లో నుంచి యూజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ నైన్ ఫిఫ్టీన్ నుంచి నైన్ ఎయిటీన్ లోపు ఈ స్కానర్ని అయితే ఒకసారి సేవ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత రీఫ్రెష్ కొడితే రీఫ్రెష్ అయిపోతుంది దీంట్లోంచి మీరు ఒక టెన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం మంచిగా లిక్విడిటీ ఉన్నాయి తీసుకొని వాటిని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసేసుకోండి నైన్ ట్వంటీ వరకు కూడా దాంట్లో ఏదైతే హై ఏదైతే ఉందో అంటే ఈ త్రీ మినిట్స్ హై ఏదైతే ఉందో అక్కడ మీరు ఆర్డర్ పెట్టేసుకోండి ఎగ్జిక్యూట్ అవ్వగానే మనకి బీప్ సౌండ్స్ వస్తాయి కదా లైక్ జీరో దా కానీ ఏదైనా సౌండ్స్ వస్తాయి కదా అలర్ట్ సౌండ్ ఆ సౌండ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనకి లాస్ పెట్టేసుకొని ఇంకా వదిలేసేయండి మధ్యలో ట్వంటీ ఈఎంఐ ఏదైతే క్రాస్ అవుతుందో అది చూసుకోండి అండ్ ఇంకొక సింపుల్ కండిషన్ ఏంటంటే ఇది ఒకవేళ నిఫ్టీ గ్రీన్లో ఉన్న రెడ్లో ఉన్నా ఇవి అన్నీ స్టాక్ స్పెసిఫిక్ కాబట్టి అండ్ మనం దీంట్లో పారామీటర్స్ కూడా చాలా వరకు మంచి పారామీటర్స్ ఇచ్చాము వాల్యూమ్స్ టెన్ డే వాల్యూమ్స్ కావచ్చు యావరేజ్ వాల్యూము అండ్ ఈఎంఐస్ అన్నీ కూడా ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అన్నీ కవర్ చేస్తున్నాం ప్లస్ దీంతోపాటు వాల్యూమ్ కవర్ చేస్తున్నాం దీంతోపాటు ఆర్ఎస్ఐన్ కూడా కవర్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచి ఏదైతే ఆ బాహుబలి క్యాండిల్స్ వస్తున్నాయో వాటిని పట్టుకోవడానికి అయితే మంచిగా ఉంటుంది అండ్ ఇది కంటిన్యూస్గా ఒక టూ త్రీ వీక్స్ అయితే మనం టెస్ట్ చేసి మీ దగ్గర తీసుకొస్తున్నాను ఆల్రెడీ టెలిగ్రామ్లో మీరు ఉండుంటే కనుక మీరు ఆల్రెడీ ఒక వన్ వీక్ కంటిన్యూస్గా రిజల్ట్స్ కూడా పోస్ట్ చేశాము ఓకే మీరు చూడొచ్చు అక్కడికి కూడా వెళ్ళి సో హోప్ యూ లైక్ దిస్ వీడియో సో లైక్ చేయడం అయితే మర్చిపోద్దు సో చూశారు కదండి అదే స్ట్రాటజీ సో ఈ స్ట్రాటజీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఎగ్జాంపుల్స్తో సహా మనం చూపించడం జరిగింది సో మీరు ఒక వన్ ఆర్ టూ వీక్స్ మీరు పేపర్ ట్రేడ్ చేసుకున్న తర్వాత అదర్వైజ్ ఒక్క షేర్తో మీరు స్టార్ట్ చేయండి చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ బాగున్నాయి మీరు కన్విన్స్ అయ్యారు స్ట్రాటజీకి అండ్ మీకు వర్క్ అవుతుంది మీకు డబ్బులు తెచ్చిపెడుతున్నాయి అనుకుంటేనే స్ట్రాటజీని అయితే యూజ్ చేసుకుని ముందుకైతే వెళ్తారని ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ మీ తెలుగు శ్యామ్ జై gente